ఎగిరే పావురమ, ఉగాది, పవిత్ర ప్రేమ, శివపుత్రుడు, ఖైదీ గారు, మిస్టర్ అండ్ మిస్సెస్ శైలజా కృష్ణమూర్తి సినిమాల్లోని నటి లైలా మీకు గుర్తుంది కదా. అప్పట్లో చిటిపుటి డ్రెస్సులతో బోల్డ్ హీరోయిన్గా ముద్రపడిన లైలా సరిగ్గా 12 సంవత్సరాల క్రితం సినిమాలకు గుడ్ బై చెప్పింది. అయితే తాజాగా ఇప్పుడు మళ్ళీ మేకప్ వేసుకోవడానికి రెడీ అవుతోందట లైలా. అయితే ఎందరో సీనియర్ హీరోయిన్లకు ఎగ్జిట్ తర్వాత రీఎంట్రీలు జరిగినా ఈ లైలాకి మాత్రం ఎవ్వరికి దొరకని రేంజ్లో అవకాశం వచ్చిందట. లైలా ఒకప్పుడు చాలీవుడ్ను ఊపేసిన లాఫింగ్ బ్యూటీ, కెరీర్లో టాప్ హీరోయిన్గా యువతరం గుండెల్లో నిలిచిన లైలా ఎగిరే పౌరమ, ఉగాది, పెళ్లి చేసుకుందాం, ఖైదీ గారు, పవిత్ర ప్రేమ, శివపుత్రుడు లాంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. 2006లో బిజినెస్ మ్యాన్ మెహదీన్ని పెళ్లాడి సినిమాలకు దూరమయ్యారు. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఇప్పుడు తిరిగి లైలా రీఎంట్రీ ఇచ్చేందుకు సన్నాహకాల్లో ఉన్నారు. అది కూడా సాక్షాత్తు మెగాస్టార్ సినిమాలోనే అన్న వార్తలొస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారా తిరిగి తనని తాను ప్రమోట్ చేసుకునే పనిలో లైలా చాక్లెట్ కళ్లతో, హత్తుకుపోయే చిరునవ్వుతో స్పెల్ బౌండ్ చేస్తున్న ఫోటోషూట్ ఇప్పుడు తనకి టాలీవుడ్లో లక్ని తీసుకొచ్చేలానే చేస్తుంది. లేట్ వయసులో ఆంటీ పాత్రలతో సర్దుకుపోవాల్సిన లైలాకి ఏకంగా మెగాస్టార్ సినిమానే పట్టేసేలా ఉంది. కొరటాల శివతో చిరంజీవి చేస్తున్న మూవీలో లైలా పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలొచ్చాయి. మొదట ఈ పాత్రకి విజయశాంతిని అనుకున్న, స్క్రీన్ పై గ్లామర్ పండించే దృష్ట్యా లైలా అయితేనే బెటర్ అని ఆలోచిస్తున్నారట కొరటాల చిరంజీవిలు. విజయశాంతి పెర్ఫార్మెన్స్ పరంగా ఓకేనా, గ్లామర్ రసాన్ని తెరపై పలికించే అవకాశం తనలో లేదని చిత్ర యూనిట్ అభిప్రాయమట. ఇక ఎవర్ గ్రీన్ నదియ, ఇంద్రజ, భూమిక, రోహిణి తరహాలోనే లైలా పునరారంగేట్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్లా కాకుండా గ్లామర్ పాత్రతో రీఎంట్రీ ఉండడం ఎగిరే పౌరానికి దక్కనున్న అదృష్టంగానే భావించవచ్చు.